సామర్లకోట పట్టణానికి చెందిన గౌరిశెట్టి రాజు నిన్న రాత్రి ఎప్పట్లాగే డ్యూటీకి సామర్లకోట కంపెనీ బస్సులో బయలుదేరి డ్యూటీలో హాజరయ్యాడు. అనంతరం ఉదయం ఇంటికి వచ్చే టైం అయ్యేసరికి ఇంటికి రాకపోగా కుటుంబ సభ్యులు కంపెనీకి వచ్చి ఎంక్వైరీ చేయగా రాజు గోడదూకు వెళ్లిపోయాడని, నిరాధారమైన సమాచారం కుటుంబీకులకు అందించడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీసీ ఫుటేజ్లో పరిశీలించాలని కోరగా సీసీ ఫుటేజ్ పరిశీలించగా బయటకు వెళ్లినట్లు ఎక్కడా లేకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. పెద్దాపురం పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈలోపు కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి వచ్చి లేడీస్ బాత్రూంలో ఒక సేవ ఉందని యాజమాన్యానికి తెలపగా యాజమాన్యం పోలీసులకు కుటుంబ సభ్యులకు మృతదేహం దొరికినట్లు సమాచారం అందించారు. దీనిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు ఉన్నాయని, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో రకరకాల కుంటిసాకులు చెప్పి మాకు ఏ విధమైన సంబంధం లేదన్నట్లుగా యాజమాన్యం తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డాగ్ స్క్వాడ్తో ఎంక్వైరీ చేసి సమగ్ర దర్యాప్తు చేసి దోషులు ఎవరనేది ఇక్కడే తేల్చాలని సిఐటియు నాయకుడు తారపు రెడ్డి క్రాంతి, జనసేన నాయకులు పిట్ట జానకిరామయ్య, జనసేన నాయకులు ఆందోళన నిర్వహించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, కుటుంబీకులు ఆ కుటుంబానికి ఏ ఆధారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరపాలి రాజు మరణం పైన, సమగ్ర విచారణ జరపాలి రాజు మరణం పైన, తీసుకురావాలి డాగ్ స్క్వాడ్ ని, సమగ్ర విచారణ జరపాలి రాజు మరణం పైన, సమగ్ర విచారణ జరపాలి రాజు మరణం పైన, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కి అబద్ధాలు చెప్పిన వారి పైన చర్యలు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కి అబద్ధాలు చెప్పిన వారి పైన చర్యలు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కి అబద్ధాలు చెప్పిన వారి పైన చర్యలు, సమగ్ర విచారణ జరపాలి రాజు మరణం పైన, పనిలో పని చేస్తూ మరణించిన రాజు మరణం పైన సమగ్ర విచారణ, సమగ్ర విచారణ, సమగ్ర విచారణ, సమగ్ర విచారణ జరిపిన తర్వాత బాడీని ఇక్కడి నుంచి, సమగ్ర విచారణ జరిపిన తర్వాత బాడీని ఇక్కడి నుంచి, సమగ్ర విచారణ తర్వాత జరిపిన తర్వాత బాడీని ఇక్కడి నుంచి.